అని విమర్శిస్తున్నారే కానీ అసలు ఎందుకని ఆ ఘటన జరుగుతున్నప్పుడు ఎవరైనా కూడా ఎందుకని అంత ధైర్యం చేయలేకపోయారంటారు? ఎందుకు చేయాలంటారు? ఎందుకు చేయాలి? ఇప్పుడు నేను మొన్న చేశాను, ఎవరో కొట్టుకుంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు ఆపాను, కొట్టుకుంటున్నారు చచ్చిపోతాడో అని ఆపాను. కేసు నా మీద పెట్టారు, ఎందుకు వెళ్తారు? మీరు చెప్పండి ఎందుకు వెళ్తారు? ఇప్పుడు వెళ్ళాను, మానవత్వం గురించి వెళ్ళామండి. వెళ్ళాను, నేను వచ్చాను. ఇప్పుడు నలుగురు కొట్టుకుని ఇద్దరు కొట్టుకుంటున్నారు అన్నారు, చచ్చిపోతాడేమో నేను వెళ్ళి ఆపేశాను. ఆపినందుకు మాకేం జరిగింది? అన్యాయం జరిగింది కదా, నాకు జరిగింది కదా, అన్యాయం జరిగింది కదా. నేను కోర్టులో కేసు ఫైల్ చేయించుకొని మళ్ళీ నేను స్టేషన్కి వెళ్ళి వాళ్ళు తిట్టించుకొని మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టులో కేసు ఫైల్ చేసుకుని అక్కడ కోర్టు తీసుకొచ్చింది. మళ్ళీ నేను 10,000 కట్టి వదిలించుకున్నాను. ఎవరికి? నాకే అంత అవసరం అండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి అదే ప్లేస్లో, నేనైతే వెళ్ళను. వెళ్ళను, నాకేం అవసరం? ఎందుకు వెళ్ళాలి? వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అంత అవసరం మాకేంది సార్? చెప్పండి, మీరు ఒక చెప్తున్నారుగా, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఇప్పుడు వెళ్ళాలి, వెళ్తాము. వెళ్ళి మిమ్మల్ని పడాలా? ఇప్పుడు వాడిని వెళ్ళి ఆపుతాం కరెక్ట్? ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఆపుతారు. వెళ్ళి ఏం జరుగుతుందని వెళ్ళి ఆపుతారు. నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆపుతారు. ఆపినప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా, నీ మీద కూడా కేసు ఫైల్ చేసాం రారా అంటే ఏం చేస్తారు? కానీ అది కాదు కదా, ఈ రోజున మనకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పోలీసులు అనేవాళ్ళు మనకి స్నేహితుల్లాగా ఉండి. మీకు అర్థం కావట్లేదా? నేను మొన్న జరిగింది, రీసెంట్గా కేసు ఫైల్ అయింది నాకు. ఎప్పుడుదో కాదు, ఒక 1 మంత్ బ్యాకే వాళ్ళు విడదీశాను. వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఫ్యామిలీ కూడా ఉన్నారు, కొట్టుకుంటున్నారు. పెద్ద కర్ర తీసుకొని కొట్టకపోతే దెబ్బ తగిలిద్దాము, వాటి దెబ్బ తగిలి చచ్చిపోతాడేమో అని చెప్పి మనం ఏం చేస్తాం? కాపాడాము, పక్కకు తీసాం. లాగినందుకు వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారుగా, ఆ అబ్బాయి తీసాడా కొట్టాడని చూస్తూ ఉన్నారుగా. చూస్తున్నప్పుడు ఏం చేశారు? కాదు, ఆ అబ్బాయి కూడా ఉన్నారని చెప్పి 4 మంది దగ్గర నన్ను వేశారు. ఇప్పుడు ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు వెళ్తారా? నా ప్లేస్లో మీరు ఉంటే మీరు వెళ్తారా? 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 కానీ అసలు ఇలాంటి ఘటనలు జరగడం ఎంతవరకు న్యాయం అంటారన్న ఈ రోజున ఈ 2 ఏళ్ల వ్యవహారం జరగడం అంటే ఈ 2 ఏళ్ళని కాదు, ఈ 2 సంవత్సరాలది ఏముంది? అంతకుముందు జరగట్లేదా? 2008లో జరిగింది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అంటే వ్యవస్థ ఉన్న సీఎంని బట్టో లేకపోతే ఉన్న గవర్నమెంట్ బట్టి కాదు, వ్యవస్థలో మార్పు లేదు. దాన్ని బట్టి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏందబ్బాయి ఏంది చేస్తున్నావు నువ్వు ఆగని చెప్పి ఎవరైనా ఖండిస్తే జరిగేది కాదేమో, ఒక దెబ్బ 2 దెబ్బలతో పోయేదేమో, లేకపోతే గాయపడి మానేదేమో. ఏంది ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మా మీద ఇక్కడ ఎదుర్కొస్తున్నప్పుడు ఎవరు వెళ్తారు? అంత అవసరం ఏమో. కానీ ఈరోజు చట్టాలు దిశ చట్టం అంటున్నారు, 21 రోజుల్లో శిక్షలు అంటున్నారు, మరి ఈ అన్నీ నిజంగా జరగట్లేదు అంటారా సార్? ఒకటి ఇప్పుడు జరిగింది, ఆమె చనిపోయింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం, అంతేనా? చనిపోయింది కాబట్టి మాట్లాడుతున్నాం, చనిపోకపోతే మాట్లాడరు కదా. కానీ చేయాల్సింది ఏంటంటే 2 వైపులు దర్యాప్తు చేయాలి. ఇటు అమ్మాయి తరపు చేయాలి, అటు అబ్బాయి తరపు చేయాలి. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అమ్మాయిని పొడి చేశాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ అసలు ఏం జరిగింది? సిచ్యువేషన్ ఏంటి? అసలు పొడి చేదాకా ఎందుకు వచ్చింది? ఈ వివరణ ఎవరైనా ఇస్తున్నారా? మీ టీవీ ఛానల్స్లో కూడా ఎవరైనా సరే అసలు జరిగిన విషయం ఇది, దీనివల్ల కారణం వచ్చింది అని ఎవరైనా ఇస్తున్నారా? ఎవరు ఈ రోజు తల్లిదండ్రులు 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చారు, న్యాయం చేశారు అని అంటున్నారు, కానీ 10 లక్షలు ఎవరికండి? 10 లక్షలు ఎవరికి కావాలండి? ఈ రోజున డబ్బులు నా దగ్గర లేదా రేపు సంపాదించుకుంటారు, లేదు మీ దగ్గర లేకపోతే మీరు సంపాదించుకుంటారు, లేదు ఇంకో పని చేసుకుంటే ఇంకో పని చేసుకుంటారు. కూతురు పోయింది, వాళ్ళకి రాదు కదా నష్టపరిహారం చెల్లించారు. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఏం చేస్తారంటే వాళ్ళు చేయాల్సిన సాయం వాళ్ళు చేస్తారు, చేయాల్సిన సాయం కుటుంబానికి. ఆడరు పోలీసుల వ్యవస్థ ఈ చట్టాలు కఠినతరంగా అమలు చేస్తే ఇంకోసారి ఇంకోటి చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఉంటుంది కదా. అవునండి, తెలంగాణ రాష్ట్రంలో దిశ ఘటన తరంగానే 4 ఎన్కౌంటర్ చేసి చంపేసిన పరిస్థితి. అవునండి, ఇప్పుడు పక్కన జరుగుతుంది ఆల్రెడీ, ఆ గల్ఫ్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, చేయగలని చంపేస్తున్నారు. అట్లా చంపేయాలంటే చట్టాలు మన దగ్గర ఉన్నాయి. కాకపోతే మన ఇండియా వారికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇది ఒక సాంస్కృతిక దేశం, ఎవరికి ముద్దాయికి శిక్ష పడాలి, కానీ శిక్ష నిర్దోషికి శిక్ష పడాల్సిన పర్వాలేదు అనేది మన సిద్ధాంతం. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ లేట్ అవుతుంది. ఎందుకు? వాడు నిర్దోష కాదా, ముద్దాయ కాదా అని తెలుసుకోవడానికి లేట్ అవుతుంది. అంతేగాని చట్టాలు అమలు చేయట్లేదని ఎవరు లేరు. ఇప్పుడు ఆ రోజున ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళి రేప్ చేసి చంపేశారు, మరి చట్టం తన పని తను చేసింది కదా, తీసుకెళ్లారు అనుకుంటూ చేసేశారు, వాళ్ళకి న్యాయం జరిగినట్టేగా. దీనికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేమైతే. అనుకుంటున్నాం సార్, ఈ రోజున అంతమంది సోషల్ మీడియాలో జరిగి తెలిసింది, ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు, అంతమంది ప్రత్యక్షంగా చూశారు, న్యాయం జరుగుతుంటారా? న్యాయం జరిగిద్దండి, జరగకుండా ఎక్కడికి పోదు. ఈ రోజు కాకపోయినా 4 రోజులకైనా న్యాయం జరిగిద్ది. ఎందుకంటే తమ్ముడు తన్నోడైనా న్యాయం 4 కాలం మీద ఎప్పుడూ ఉంటుంది. అది ఈ ఘటన జరగడం ఒక కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, కొద్దిగా ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా అమ్మాయి తరపైనా అబ్బాయి తరపైనా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా చూసుకుంటామంటే, ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, ఖాళీగా ఉండే వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి ఇలాగ చేద్దాము అనేది ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఖాళీగా ఉండకుండా చదువుకున్న వారికి పని కానీ చదువుకోవడం కానీ చేస్తామంటే బాగుంటుంది.
కానీ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ అంతమంది ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు ఆపలేదు అంటున్నారు. తర్వాత ఆపితే అంటే చాలామంది అంటే మా మీద కూడా కేసులు ఉంటాయో అనే కేసులు ఉంటాయో ఉండవో ఏమో తెలియదు, కానీ ఒకళ్ళు ఏదన్నా ధైర్యం చేసి ఆపితే కొంతవరకు అమ్మాయి సేవ్ అయ్యేది, అంటే కాస్త బతికేది. ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి పొట్టలు ఉంటాము ముందు చేసింది ఆ తర్వాత, కాబట్టి ఈలోపు ఏదన్నా ఎక్కువ మంది వెళ్ళిపోయి కాస్త ఆపి కాస్త బాగుండేది. కొంతవరకు ఆ ధోరణ ఉందన్న ఈ రోజున మనకు కాదు. అది ఎగ్జాంపుల్గా మా ఫ్రెండేనండి, లాస్ట్ వీక్ ఇట్లాంటిది జరిగింది. జస్ట్ మిస్ అబ్బాయి, అంటే ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళందరూ గొడవ అయింది, మధ్యలోకి వెళ్ళి ఆపాం మేము. ఆపినందుకు తనకు ఫైన్ పడింది. అది మంచి అయినా వాళ్ళకి వెళ్ళి కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. అది ఈ వ్యవస్థ కరెక్ట్ అంటారా, పోలీస్ వ్యవస్థ ఇలా ఇలా ఉండటం ఏమండి? పోలీసు వాళ్ళని కూడా అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇక్కడ జరుగుతుంది ప్రమాదం, ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కదా, తెలియదు కాబట్టి వాళ్ళని అంటే కూడా తప్పది. ప్రభుత్వాలు కూడా నేను నష్టపరిహారం ఇచ్చాం, ఎక్స్క్రేషియా ఇచ్చాం అంటే సరిపోతుంది? అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్ కాదు. నా ఇంట్లో ఇబ్బంది వచ్చింది, నీకు ఒకలా ఉంటుంది, నాకు ఒకలా ఉంటుంది ఆ బాధ, నా బాధ తీరుద్ది అప్పుడు తీరదుగా. అది ఓవరాల్గా ఏం చెప్పదలుచున్నారు అమ్మాయి అంటే మెయిన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఒకళ్ళు చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉంటున్నారు. సాధ్యమైనంత వరకు పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, పనికి వెళ్తున్నారా, సాధ్యమైనకి అట్లా చూసుకోవడం చాలా బెటర్. సగటు పౌరుడిగా రమ్య విషయంలో న్యాయం జరుగుద్ది అంటారా? జరిగిద్దనే అనుకుంటున్నామండి, జరగాలి. అది హై ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.